అత్యధిక సర్వేలు బీజేపీ గెలుస్తుందని ఇచ్చారు, అది కూడా ఫుల్ మెజార్టీతో గెలుస్తుందని ఇచ్చారు. కాబట్టి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ వచ్చి ఛత్తీస్గఢ్ లో క్రిందసారి దారుణ పరాభవం, 15 సీట్లే వచ్చినాయి. ఈ దఫా దాదాపు 35-40 చెప్తున్నారు అన్ని సర్వేలు, అంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చినట్టు. తెలంగాణలో కూడా భారీగా పుంజుకుంటుంది. అంటే లాస్ట్ ట్రిప్ 2018తో పోల్చుకుంటే ఈ 5 రాష్ట్రాల ఫలితాల్లో బీజేపీ పుంజుకుంటోంది, కానీ మైనస్ ఏం లేదు. నా దగ్గర ఒక ఎగ్జిట్ పోల్స్ నైట్ వచ్చినాయి, అంటే కంప్లీట్ గా పోలింగ్ అయిన తర్వాత చేసామనేది, అంటే జాతీయ స్థాయిలో వచ్చింది. మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి 128 నుంచి 145 వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ 80 నుంచి 96, ఇతరులు 3 నుంచి 7. అంటే ఈ సర్వే చెప్తున్న ప్రకారం చూస్తుంటే మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ లీడింగ్ లో ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది లేదు 108 నుంచి 145 అంటే. ఛత్తీస్గఢ్ లో చూసుకుంటే 36-44 బీజేపీకి, కాంగ్రెస్ కి 42 నుంచి 50. అంటే ఇక్కడ వీళ్ళు చెప్తుంది మళ్ళీ ఇక్కడ రివర్స్ అయ్యింది చూడండి, కాంగ్రెస్ వస్తుంది. రాజస్థాన్ లో మాత్రం వీళ్ళు ఇచ్చిన చాలా విచిత్రంగా ఉంది, బీజేపీకి 86 నుంచి 101, కాంగ్రెస్ కి 81 నుంచి 97, ఇంకా అదర్స్ వచ్చి 15 నుంచి 23. అంటే ఇక్కడ మరి సంకీర్ణం వస్తుందో, టఫ్ ఫైట్ వస్తుంది వీళ్ళిద్దరి మధ్య. ఇంకా తెలంగాణ వచ్చేసరికి మాత్రం బీజేపీకి 3 నుంచి 7 ఇచ్చారు, కాంగ్రెస్కి మాత్రం 59-71, బీఆర్ఎస్కి 37-50 మాత్రమే ఇచ్చారు, ఇంక ఇతరులకు 5-9. ఇది లాస్ట్ నైట్ వచ్చింది అనమాట, అంతా అయిన తర్వాత ఇచ్చారు. దీన్ని చూస్తే కంప్లీట్ చేంజ్ అవుతుంది చాలా వరకు, అంటే 5 రాష్ట్రాలు కంపేర్ చేసుకుంటే. ఇక్కడ మాత్రం వీళ్ళు దీనికి ఇచ్చారు, కాంగ్రెస్ కి ఇచ్చారు. తెలంగాణలో మాత్రం ఎప్పుడు అయిపోయినాయి ఎన్నికలు, తెలంగాణ ఒక్కటే నేను. అవును అవును, కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అప్పుడే లెక్కేసుకోవచ్చు వీళ్ళది కనుక. ఇప్పుడు దీంట్లో ఇట్లాగ మాట ఇట్లాగ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను ఉన్నారు రాజస్థాన్ లో నెక్ టు నెక్ అనేటువంటి ఇచ్చిన వాళ్ళు కూడా, మధ్యప్రదేశ్ లో కూడా. ఇవన్నీ ప్రస్తుతం ఏంటంటే అసలు రిజల్ట్ వచ్చేలోపు కాసిన ఊహాగానాలు, కాసేపు కాలక్షేపం, పల్లి బఠానీ టైప్ అనమాట. కాబట్టి అసలు ఏంటనేది చూడాలి. కానీ భారతీయ జనతా పార్టీ కనుక ఈ 5 రాష్ట్రాల్లో కనుక ఈసారి